వరి పంటకు సాగునీటి కోసం రోడ్డెక్కారు దివిసీమ రైతులు. కృష్ణా జిల్లా కోడూరు మండలం దిగువ ప్రాంతాలకు సుమారు 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందక వేసిన పంటలు ఎండిపోతుంటే ఆగ్రహించారు రైతులు. ఆగ్రహించిన అన్నదాతలు రోడ్డెక్కారు. వారికి వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త సింహాద్రి రమేష్ బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి కడవకొల్లు నరసింహారావు, సిపిఎం రైతు సంఘం డివిజన్ కార్యదర్శి ఆవుల బసఫయ్యలు మద్దతు పలికారు. వరి పంటకు సాగునీటి కోసం రైతులు చేస్తున్న ఆందోళనపై స్పందించిన అధికారులు 2-3 రోజుల్లో పరిష్కారం చూపిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. మాకు నీళ్లున్నాయి, అన్ని గ్రామాల్లో మీరు నారుమళ్ళు పోసుకోండి అని చెప్పని మొత్తం కూడా మైకిల ద్వారా కూడా ప్రభుత్వమే ప్రచారం చేసింది. దాని ఆ మాటలు నమ్మి కొంతమంది రైతాంగం నారుమళ్ళు పోసుకున్నారు. అయినా కూడా ఈ రోజున శివారి గ్రామాల్లో కోడూరు మండలంలో ఉన్నటువంటి రామకృష్ణాపురం పంచాయతీలోను ఔషధి పంచాయతీలో కూడా కొంత పొలం కూడా చచ్చిపోయింది. అది రామకృష్ణాపురంలో అయితే 3 సంవత్సరాలుగా ఇంతవరకు కొంత నాటిన పరిస్థితి కూడా ఉన్నది. ఈ సంవత్సరం వేసుకుంటే ఇవాళ మనిషికి 27 రూపాయలు ఖర్చు చేసుకుని ఎకరం పొలం నాటేసుకుంటే ఆ గ్రామాల్లో సుమారు 100 ఎకరం చచ్చిపోయింది. అదే రకంగా మరి వేణుగోపాలపురంలో ఇంతవరకు నీళ్లు ఎలా అని చెబుతున్నారు. వర్షాభారంతో ఆధారపు వర్షం కూస్తే నీళ్లతోనే ఇవాళ మొక్కలు బతివి తప్ప ఈ గవర్నమెంట్ ఇచ్చే నీళ్లతో మా కాలం ద్వారా కూడా వెళ్లేదని చెప్పి వాళ్ళు చెబుతున్నారు. అందుకని ఇవాళటువంటి స్థానిక శాసనసభ్యుడు మండల బుద్ధిప్రసాద్ గారు మరి ఇంటింటి కార్యక్రమం చేస్తాం కాదు తెలియజేసే పార్టీ గ్రామాల్లో తిరిగి అన్ని కాలంలో తిరిగి ఏ గ్రామంలో ఏ భూమిలో నీళ్లు లేకోకుండా ఇవాళ దెబ్బతినిపోయాయో దెబ్బతినప్పు చచ్చిపోయిన భూములకి నష్టపరిహారం ఇప్పించాలని, అలాగే అన్ని గ్రామాల్లో కూడా ఇవాళ పొలం చిరుకొట్ట దశలోను ఇదే పరిస్థితులు ఉన్నది. నీళ్ళు ఎంతో ముఖ్యమైంది. అందుకని అన్ని గ్రామాల్లో కూడా అన్ని కాలువలకి అన్ని గ్రామాలకు శాసనసభ్యులు తిరిగి వాళ్ళకి నీళ్లు ఇప్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం రైతు సంఘం తరఫున.